హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భద్రాచలం రోడ్ నుంచి బలార్షం మధ్య తిరిగే సింగరేణి మెము ఎక్స్ప్రెస్లో వ్లాగింగ్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా ఫేస్ చూపించడం లేదు. నేను జనరల్ బోగీలో వ్లాగింగ్ చేయడం వలన అందులో చాలా రష్గా ఉండడం వలన నా ఫేస్ చూపించలేకపోయాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగింగ్ చాలా బాగా వస్తాయి. సో వ్లాగింగ్ని కంటిన్యూ చేద్దాం. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను ఈ వ్లాగింగ్ వచ్చేసి వరంగల్ నుంచి బలర్ష వరకు చేస్తున్నాను. ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్లు చెప్తాను. వరంగల్ రైల్వే స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ కిందలోని సికింద్రాబాద్ డివిజన్ కిందకి వస్తుంది. ఈ స్టేషను ఢిల్లీ, చెన్నై, విజయవాడ, కాజీపేట మార్గంలో ఉంది. ఈ స్టేషన్ నుండి అనేక రైళ్ళు వెళ్తూ ఉంటాయి, కానీ ఈ రైల్వే స్టేషన్ నుండి రెండు రైళ్ళు మాత్రమే బయలుదేరుతాయి. ఈ స్టేషన్ మీదుగా డబుల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్ వెళ్తుంది. త్రిబుల్ లైన్ గురించి పనులు జరుగుతున్నాయి. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి WL. ఇన్ని రోజులు నేను ఓన్లీ ట్రైన్ల గురించే చెప్దాం అనుకున్నాను, బట్ నా ఫ్రెండ్స్ కామెంట్లలో కూడా చాలామంది అడిగారు, అన్నయ్య మీరు ఇట్లా రైలు గురించి చెప్పడమే కాకుండా వ్లాగింగ్ కూడా చేయమన్నారు. సో అందుకే నేను వ్లాగింగ్ కూడా మొదలుపెట్టాను. సో నా ఫస్ట్ వ్లాగింగ్ వచ్చేసి వరంగల్ నుంచి మహారాష్ట్రలోని బలర్ష వరకు చేస్తున్నాను, సింగరేణి మెము ప్యాసింజర్లో. సో ఇందులో నా ఫేస్ చూపించడం లేదు, కొంచెం రష్గా ఉండడం వలన ట్రైను ఫేస్ చూపించలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఫేస్ చూపిస్తాను, అండ్ అప్పటి నుంచి బెస్ట్ వీడియోస్ కూడా వస్తాయి. నేను ఓన్లీ మేజర్ స్టేషన్లనే కవర్ చేశాను. ఈ లైన్ వచ్చేసి 2 hours సికింద్రాబాద్ వెళ్తుంది, కాజీపేట సికింద్రాబాద్ వెళ్తుంది. 2 hours 2 మనం వెళ్ళే దారి వచ్చేసి బలర్ష నాగ్పూర్ న్యూఢిల్లీ వెళ్తుంది. మన సెకండ్ స్టాప్ వచ్చేసి కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్లో ఒక్క ఈ రైలుకి ఒక్కదానికే మాత్రమే హాల్ట్ ఉంది. ఈ రైల్వే స్టేషన్లో ఎటువంటి ట్రైన్లు ఆగవు, ఓన్లీ గూడ్స్ మాత్రమే ఆగుతాయి. ఎందుకంటే ఈ కాజీపేటకు ఓన్లీ ఒక సపోర్టింగ్ స్టేషన్ లాంటిది అంతే. ఈ స్టేషన్లో ఎటువంటి ట్రైన్స్ ఏమీ ఆగవు, ఓన్లీ ఈ ఒక్క ట్రైన్కు మాత్రమే స్టాప్ ఉంది, మన ఒక్క ట్రైన్కు మాత్రమే స్టాప్ ఉంది. అంతకుమించి ఏ ట్రైన్లు ఇక్కడ ఆగవు. కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ కాజీపేటకు ఇటు సైడ్ ఉంటుంది. వరంగల్ నుండి న్యూఢిల్లీ లైన్లో కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ కనబడుతుంది, అటు సైడు కనపడదు. మన నెక్స్ట్ సెకండ్ స్టాప్ వచ్చేసి హసన్పర్తి రైల్వే స్టేషన్, హసన్పర్తి రోడ్ రైల్వే స్టేషన్. హసన్పర్తి రోడ్ రైల్వే స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఉంది. ఈ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్లోని సికింద్రాబాద్ రైల్వే డివిజన్ కిందకి వస్తుంది. ఈ స్టేషన్ కాజీపేట బలార్ష మార్గంలో ఉంది. అనేక రైళ్ళు ఈ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తూ ఉంటాయి, కానీ ఈ స్టేషన్లో కేవలం 3 రైళ్లకు మాత్రమే హాల్టింగ్ ఉంది. ఈ స్టేషన్ నుండి ఎటువంటి రైళ్ళు బయలుదేరవు. ఈ స్టేషన్ గుండా 3 ప్లాట్ఫారంలు ఉన్నాయి. ఈ స్టేషన్ గుండా త్రిబుల్ లైన్ ఎలక్ట్రిఫికేషన్ ఉంది, త్రిబుల్ లైన్ వెళ్తుంది ఈ స్టేషన్ గుండా. స్టేషన్ కోడ్ HSP. మన థర్డ్ స్టాప్ వచ్చేసి జమ్మికుంట, జమ్మికుంట రైల్వే స్టేషన్. మధ్యలో కొన్ని స్టాప్స్ వచ్చాయి, కానీ నేను అవి తీయలేదు, ఓన్లీ జమ్మికుంట రైల్వే స్టేషన్ మాత్రమే తీస్తున్నాను. జమ్మికుంట రైల్వే స్టేషన్ తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది. ఈ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్లోని సికింద్రాబాద్ రైల్వే డివిజన్ కిందకి వస్తుంది. ఈ స్టేషన్ కాజీపేట బలర్ష లైన్లో ఉంది. ఈ స్టేషన్ గుండా అనేక రైళ్ళు వెళ్తూ ఉంటాయి, కానీ ఇక్కడ 11 రైళ్లకు మాత్రమే హాల్టింగ్ ఉంది. ఈ స్టేషన్లో 3 ప్లాట్ఫారంలు ఉన్నాయి. ఈ స్టేషన్ గుండా త్రిబుల్ ఎలక్ట్రిక్ లైన్ వెళ్తుంది. ఈ స్టేషన్ కోడ్ JMKT. ఇంకా జమ్మికుంట దాటాక నేను ఒక మంచి రైల్వే బ్రిడ్జిని క్రాస్ చేశాను. ఈ బ్రిడ్జి ఎవరికైనా తెలిసే కింద కామెంట్ చేయండి. తెలియకపోయిన వాళ్లకు నేను చెప్తున్నాను, కరీంనగర్ నుంచి వెళ్ళే మానేరు డ్యామ్ ఆ బ్రిడ్జే ఇది. ఫైనల్లీ పెద్దపల్లికి వచ్చేసాం. సో ఇది మీరు చూస్తున్న రైల్వే లైన్, పక్కన నుంచి వచ్చే రైల్వే లైన్ వచ్చేసి కరీంనగర్ నుంచి వచ్చే రైల్వే లైన్. పెద్దపల్లి నుంచి కరీంనగర్ నిజామాబాద్ వెళ్ళాలంటే ఈ రైల్వే లైన్లోనే వెళ్ళాలి. అది సింగిల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్. ఫైనల్లీ మనం పెద్దపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేసాం. పెద్దపల్లి రైల్వే స్టేషన్ గురించి చూసుకుంటే
పెద్దపల్లి రైల్వే స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఉంది. పెద్దపల్లి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి ఒకవైపు కరీంనగర్, మరోవైపు కాజీపేట్, మరోవైపు బలార్షా వెళ్ళవచ్చు. ఈ స్టేషన్లో 4 ప్లాట్ఫారంలు ఉన్నాయి. ఈ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్లోని సికింద్రాబాద్ రైల్వే డివిజన్ కిందికి వస్తుంది. ఈ స్టేషన్ కోడ్ PDPL. ఈ స్టేషన్ని 1929లో నిర్మించారు. ఈ స్టేషన్ నుండి 2 రైళ్లు మాత్రమే ప్రారంభమవుతాయి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రామగుండం రైల్వే స్టేషన్. రామగుండం రైల్వే స్టేషన్ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఈ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్లోని సికింద్రాబాద్ డివిజన్ కిందికి వస్తుంది. ఈ రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫారంలు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ని 1929లో నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ నుండి ఒక రైలు కూడా లేదు. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RDM. ఫైనల్లీ గోదావరి రివర్ మంచిర్యాలకు వచ్చేసామన్నమాట. ఈ గోదావరి రివర్ చాలామందికి తెలిసి ఉంటుంది. మంచిర్యాల. మంచిర్యాల రైల్వే స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఉంది. ఈ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్లోని సికింద్రాబాద్ రైల్వే డివిజన్ కిందకి వస్తుంది. ఈ రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫారంలు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ ఏ కేటగిరీ కిందకి వస్తుంది? ఈ స్టేషన్ను కోడ్ MCL. మంచిర్యాల స్టేషన్ దాటాక ట్రైన్కి క్రాసింగ్ పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మా ట్రైన్ ఇప్పటికీ ఇక్కడికి చాలా లేట్గా వచ్చింది. 2 hours 30 minutes లేట్గా నడుస్తుంది మా ట్రైన్. వచ్చేసి బెల్లంపల్లి. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఉంది. ఈ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్లోని సికింద్రాబాద్ డివిజన్ కిందకి వస్తుంది. ఈ రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫారంలు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ నుండి ఎటువంటి రైళ్లు బయలుదేరవు. అలాగే ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి BPA. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సిర్పూర్ కాగజ్నగర్. సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్ కిందకి వస్తుంది. ఈ రైలు న్యూఢిల్లీ చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో ఉంది. ఈ స్టేషన్ నుండి 4 రైళ్లు బయలుదేరుతాయి. ఈ స్టేషన్లో 3 ప్లాట్ఫారంలు ఉన్నాయి. ఈ స్టేషన్ కోడ్ SKZR. ఈ రైల్వే స్టేషన్ నుండి చాలామంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఈ రైల్వే స్టేషన్ ఒక మేజర్ స్టేషన్గా ఉంది తెలంగాణలో. సిర్పూర్ టౌన్ రైల్వే స్టేషన్ తెలంగాణలోని కొమరం భీం జిల్లాలో ఉంది. ఈ రైల్వే స్టేషన్ తెలంగాణ చివరి స్టేషన్. ఈ స్టేషన్లో 2 ప్లాట్ఫారంలు ఉన్నాయి. ఈ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్ కిందకి వస్తుంది. ఫైనల్లీ బలార్షా రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. బలార్షా రైల్వే స్టేషన్. బలార్షా ఒక జంక్షన్ స్టేషన్. బలార్షా జంక్షన్ రైల్వే స్టేషన్ మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లాలో ఉంది. ఈ రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వేలోని నాగ్పూర్ డివిజన్ కిందకి వస్తుంది. ఈ స్టేషన్ను మీదుగా చెన్నై న్యూఢిల్లీ లైన్ వెళ్తుంది. అందుకు ఇది ఒక ముఖ్యమైన రైల్వే స్టేషన్గా ఉంది. ఒకవైపు ఢిల్లీ లైను, మరోవైపు చెన్నై లైను, మరోవైపు గోండియా లైను ఉంటాయి. అందుకు ఇది ఒక జంక్షన్గా ఉంది. ఈ స్టేషన్లో 5 ప్లాట్ఫారంలు ఉంటాయి. ఈ స్టేషన్ కోడ్ BPQ. ఈ స్టేషన్లో రోజుకు 15,000 మంది ప్రయాణిస్తూ ఉంటారు. మన ట్రైన్ బల్లర్షాకి 2 గంటలు ఆలస్యంగా చేరుకున్నది. క్రాసింగ్ పెట్టడం వల్ల మన ట్రైన్ లేట్గా వచ్చింది. ఇది వరంగల్ నుండి బల్లర్షా వరకు
నా ఒక్క ప్రయాణం. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ట్రైన్ వీడియో మాత్రం చాలా బాగా చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.